Namaste friends, Priyanvesh Creations ki swagatam suswagatam. Nenu mi Anjani. Ee roju vellulli paito manchi pachadi pettukundam. Seasonal ga dorike mamidikaya, tomato kaakunda ila vellulli paito kuda pachadi pettukoni okka sari ruchi chuste meeru aavakayani entaga ishtapadataro antaga ee vellulli pai pachadini kuda ishtapadataru. Anta tasty ga untundi. Adini kaaka manam roju annam tine mundu modati moddaga deenni tinte మనకు ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి. ఇప్పుడు కావలసిన పదార్థాలు చూద్దాం. పొట్టు ఒలిచి ఉంచుకున్న వెల్లుల్లిపాయలు 150 గ్రాములు, శనగ నూనె 100 గ్రాములు, చింతపండుని చిక్కగా గుజ్జు తీసి ఉంచుకున్నది 75 గ్రాములు, ఉప్పు 30 గ్రాములు, కారం 50 గ్రాములు, ఆవు పిండి 2 టేబుల్ స్పూన్లు, మెంతి పిండి 1 స్పూను, పసుపు కొంచెం. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. పొయ్యి వెలిగించుకొని పాన్ పెట్టుకోండి. నూనె పోసి లైట్గా వేడవనివ్వండి. ఎక్కువ వేడవకూడదు, లైట్గా వేడవనివ్వండి. తర్వాత వెల్లుల్లిపాయలు వేసి 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. వెల్లుల్లిపాయలు మరీ ఎక్కువగా ఫ్రై అవ్వన అవసరం లేదు. మీకు వెల్లుల్లిపాయలు మరీ లావుగా ఉంటే దాన్ని 2-3 ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు పచ్చివాసన పోతే సరిపోతుంది. వెల్లుల్లిపాయలు పచ్చివాసన పోయిన తర్వాత మనం చిక్కగా గుజ్జు తీసి పెట్టి ఉంచుకున్న చింతపండు గుజ్జుని కూడా వేసి బాగా కలిపి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పసుపు కూడా వేసి చింతపండు గుజ్జు నీరంతా పోయి దగ్గరగా అయ్యేంత వరకు వేయించండి. ఇలా చింతపండు గుజ్జు దగ్గరగా అవగానే స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. బాగా చల్లగా అయిన తర్వాత మాత్రమే మనం మిగతా పదార్థాలు కలుపుకోవాలి. బాగా చల్లారిన తర్వాత ఉప్పు కారం కూడా వేసి బాగా కలుపుకొని ఆవు పిండి మెంతి పిండి కూడా వేసి బాగా కలిపి బాగా 1-2 సార్లు కలిపి జాడీలో కానీ లేదా గాజు సీసాలకు కానీ తీసి ఒక రోజంతా అలాగే వదిలేయండి. నెక్స్ట్ డే రోజు నుంచి మాత్రమే ఈ పచ్చడిని మనం వాడుకోవాలి. అప్పుడే మనకి ఉప్పు కారాలన్నీ బాగా పట్టి పచ్చడి టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి బయటే ఉన్నా కూడా మనకి 2-3 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. మనం ఈ పచ్చడిని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, అది క్లిక్ చేస్తే ఆల్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్కి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.